హే వెల్కమ్ బ్యాక్ సో గా నాకు కూడా తెలిసి మీలో కూడా చాలా మందికి డౌట్ అయితే వచ్చింది సో ఈరోజు ఈ వీడియోలో మీ డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను సో దీనిపైన చాలా అనాలిసిస్ అయితే చేశాను అండ్ ఈవెన్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను అండ్ వన్ మోర్ థింగ్ యాస్ మేమైతే రీసెంట్గా మన ఛానల్కి టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాము సో దానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అందులో జాయిన్ అవ్వండి ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి అందరికీ నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేవు సో ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అండ్ మన అందులో అయితే మన వీడియో నోటిఫికేషన్స్తో పాటు మేము టెక్ ఇన్ఫర్మేషన్ అండ్ డీల్స్ కూడా పోస్ట్ చేస్తుంటాం సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి సో లెట్స్ గెట్ స్టార్ట్ సో గైస్ అసలు ఈ డౌట్ అందరికీ ఎందుకు వచ్చిందంటే దానికి మెయిన్గా టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది చాలా బడ్జెట్ ఫోన్ అంటే మనకి అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఎలా ఇస్తున్నారని సో చాలామందికి ఈ డౌట్ వచ్చింది బట్ మీ ఫస్ట్ డౌట్కి మీ దగ్గరనే ఆన్సర్ ఉంది ఏంటంటే షామీకి ఇది ఒక పెద్ద లెక్క కాదు ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ ట్వంటీ థౌజండ్లో మనకి పోకో ఫోన్లో తీసుకొచ్చింది అండ్ ఎన్నో కూడా బడ్జెట్ సెగ్మెంట్లో చాలా తీసుకొచ్చింది షామీ సో వాళ్ళకైతే ఇది పెద్ద పని కాదు సో ఫస్ట్ డౌట్కి అయితే ఆన్సర్ చాలా క్లియర్గా ఉంది అండ్ సెకండ్ మేజర్ డౌట్ వచ్చేసి ఏంటంటే మనకి రెడ్మీ నోట్ సెవెన్ ఏదైతే ఉందో అందులో మనకి స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్టీ ప్రాసెసర్ వస్తుంది సో ఆ ప్రాసెసర్ అనేది క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ అప్ టు ట్వంటీ ఫైవ్ మెగాపిక్సల్ ఫొటోసే అనమాట అది ట్వంటీ ఫైవ్ మెగాపిక్సల్ ఫొటోస్ వరకు ప్రాసెస్ చేయగలుగుతుంది సో బట్ మనకి ఇక్కడ ఉంది ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ సెన్సార్ సో మరి అసలు ఎలా పాసిబుల్ అయ్యింది వీళ్ళకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ సెన్సార్ పెట్టడానికి సో ఇక్కడనే చాలా మందికి డౌట్ వచ్చింది అండ్ ఈవెన్ చాలామంది అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేశారు నేను కూడా దీనిపైన లాట్ ఆఫ్ అనాలిసిస్ చేశాను వేరియస్ ఆర్టికల్స్ చదివాను ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ చూశాను స్నాప్డ్రాగన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కూడా సిక్స్ సిక్స్టీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను శాంసంగ్ గురించి ఈ శాంసంగ్ సెన్సార్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను ఈవెన్ సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెన్సార్ గురించి కూడా గ్యాదర్ చేశాను సో ఫైనల్గా మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేయబోతున్నాను సో గాయస్ ఇంతకన్నా ముందు మనమైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను బేసిక్గా మనకి ఏదైతే ఇమేజ్ సెన్సార్ ఉంటుందో ఆ ఇమేజ్ సెన్సార్ అనేది మనకి మోనోక్రోమ్ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది సో మోనోక్రోమ్ ఇమేజ్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అందులో కలర్ ఉండదు సో మనకి కలర్ ఇమేజ్ రావాలంటే మనకి బేయర్ ఫిల్టర్ ఉండాలి సో మనకి ఇమేజ్ సెన్సార్ పైన ఇంకొక లేయర్ ఏదైతే ఉంటుందో అది బేయర్ ఫిల్టర్ అనమాట సో ఈ బేయర్ ఫిల్టర్ ఏంటంటే మనకి అందులో ఆర్ జీబీ ఫిల్టర్స్ ఉంటాయి ఆర్ ఫర్ రెడ్ జీ ఫర్ గ్రీన్ బీ ఫర్ బ్లూ సో ఈ ఫిల్టర్స్ ఉంటాయి సో ఈ ఫిల్టర్స్ నుంచే మనకి కలర్డ్ ఇమేజ్ అనేది వస్తుంది సో దీనికి బేయర్ ఫిల్టర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే బేయర్ అనే అతను దీన్ని ఇన్వెంట్ చేశాడు సో అందుకోసమే బేయర్ ఫిల్టర్ అని వచ్చింది సో బేసిక్గా ఈ బేయ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మనకి కలర్ ఇన్ఫర్మేషన్ని మన మొనోక్రోమ్ ఇమేజ్కి యాడ్ చేస్తుంది సో అది ఎలా యాడ్ చేస్తుందంటే సో పిక్సెల్స్ పర్ అంటే బేస్డ్ ఆన్ పిక్సెల్స్ అది యాడ్ చేస్తుంది అనమాట సో మనకి ఇమేజ్ సెన్సార్లో పిక్సల్స్ ఉంటాయి సో ఆ పిక్సల్స్కి కలర్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తుంది సో మనకి పిక్సెల్స్ ఏంటి ఇవన్నీ మీరు ఇన్డీటైల్గా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అవుట్డోర్ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ వర్క్ అని సో ఇక్కడ ఐ కార్డ్స్ వదిలేశాను ప్లీజ్ ఆ వీడియో చూడండి మీకు ఫుల్ డీటెయిల్గా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే మనకి సో మనకి బేసిక్గా బేయర్ ఫిల్టర్లో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెడ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్లూ పిక్సల్స్ ఉంటాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ పిక్సెల్స్ ఉంటాయి సో గ్రీన్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే హ్యూమన్ ఐ అనేది గ్రీన్కి చాలా సెన్సిటివ్ అనమాట సో అందుకోసమే ఎక్కువ గ్రీన్ పిక్సెల్స్ అయితే ఉంటాయి సో మనకి ఒక ఐడియా వచ్చింది ఏంటంటే బేయ ఫిల్టర్ లేని మనకి కలర్ ఇమేజ్ రాదనమాట సో కన్వర్షన్ ఆఫ్ మోనోక్రోమ్ ఇమేజ్ని ఇంటూ కలర్డ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని డెమోసైజింగ్ ఆర్ డిబేరింగ్ అంటారు సో మనకి రెడ్ ఫిల్టర్ ఉంటుంది గ్రీన్ ఫిల్టర్ ఉంటుంది బ్లూ ఫిల్టర్ ఉంటుంది సో ఇవన్నీ కంబైన్ అయ్యి మనకి ఒక రీకరెన్స్ క్టెడ్ ఇమేజ్ అయితే వస్తుంది సో ఆ ఇమేజ్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని డెమోసైజింగ్ ఆర్ డిబేరింగ్ అంటారు సో ఫైనల్గా మీకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే మనకి కలర్డ్ ఇమేజ్ రావాలంటే బేయర్ ఫిల్టర్ డెఫినెట్గా ఉండాలి అయితే మనకి రెడ్మీ నోట్ సెవెన్లో యూజ్ చేసిన సెన్సార్ ఉందో అది మనకి శాంసంగ్స్ ఐసో సెల్ జిఎం వన్ సెన్సార్ అనమాట సో ఈ సెన్సార్ మనకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సెన్సారే బట్ ఏంటంటే ఇది నేటివ్గా ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఫోటోను మాత్రమే ప్రొడ్యూ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది సో ఇక్కడ మనకి వీరి యూజ్ చేసిన ఫిల్టర్ పేరు ఏంటంటే క్వాడ్ బేయర్ యారే ఫిల్టర్ సో క్వాడ్ బేయర్ యారే ఫిల్టర్ ఏంటంటే నార్మల్ బేయర్ ఫిల్టర్ కన్నా డిఫరెంట్ ఉంటుంది సో నార్మల్ బేయర్ ఫిల్టర్లో మనకి ఏమవుతుందంటే ఏదైతే ఇమేజ్ సెన్సర్ పైన పిక్సెల్స్ ఉంటాయో అందులో ఈచ్ ఇండివిజువల్ పిక్సెల్కి ఒక్కొక్క కలర్ ఇస్తుంది అంటే ఒక పిక్సెల్కి రెడ్ ఒక పిక్సెల్కి గ్రీన్ ఒక పిక్సెల్కి బ్లూ అలా ఆ కాంబినేషన్ ఆ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది బట్ క్వాడ్ బియర్ ఫిల్టర్లో ఏమవుతుందంటే మనకి రోస్ అంటే టూ రోస్ అండ్ టూ కాలమ్స్ ఆఫ్ పిక్సల్కి వన్ సింగిల్ కలర్ ఇస్తుంది టూ రోస్ ఆఫ్ టూ కాలమ్స్ ఆఫ్ పిక్సెల్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫోర్ పిక్సెల్స్కి ఒక కలర్ ఇస్తుంది లైక్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ పిక్సల్స్కి రెడ్ నెక్స్ట్ ఫోర్ పిక్సెల్స్కి గ్రీన్ అండ్ నెక్స్ట్ ఫోర్ పిక్సెల్స్కి బ్లూ అలా ఈ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఈ ఫార్మేషన్ ఈ ఫార్మ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మనం ఒకవేళ క్వాడ్ బియర్ ఫిల్టర్ వాడితే సో ఇక్కడ శామ్సంగ్ ఏదైతే సెన్సార్ ఉందో జిఎం వన్ సెన్సార్లో కూడా ఇదే ఫిల్టర్ని వాడారు సో దాని వల్ల మనకేమవుతుందంటే ఫోర్ ఫోర్ పిక్సెల్స్కి వన్ ఇండివిజువల్ కలర్ ఉంటుంది సో అయితే మనకి శాంసంగ్ జిఎం వన్ సెన్సార్కు ఉన్న లిమిటేషన్ వల్ల అది ఈ ఫోర్ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండివిజువల్ పిక్సెల్స్గా డిటెక్ట్ చేయలేకపోతుంది ఇన్స్టెడ్ అది వన్ ఇండివిజువల్ పిక్సెల్ కిందకి అనుకుంటుంది సో దానివల్ల మనకి ఎఫెక్టివ్గా ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఫోటోనే ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకు ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఫోటో అనుకుంటున్నారా ఎందుకంటే మనకి ఇక్కడ ఫోర్ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పిక్సెల్ కిందికి అనుకుంటుంది సో మనం ఇక్కడ సింపుల్ మ్యాథ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్స్ బై ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వెల్వ్ మెగాపిక్సెల్ సిన్స్ ఫోర్ మెగాపిక్సల్స్ ఫోర్ పిక్సల్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ అనమాట సో అందుకోసమే నేటివ్గా ట్వెల్వ్ మెగాపిక్సల్ ఫోటోనైతే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది బికాస్ ఆఫ్ లిమిటేషన్ అనమాట అయితే అయినప్పటికీ మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే ఇక్కడ మనకి ఏవైతే ఫార్టీ ఎయిట్ మిలియన్ పిక్సల్స్ ఉన్నాయో ఈ సెన్సార్లో ఈచ్ పిక్సల్స్ అయితే వచ్చేసరికి జీరో పాయింట్ ఎయిట్ మైక్రాన్ అయితే మనకి ఇవి ఫోర్ పిక్సెల్స్కి అంటే ఫోర్ పిక్సెల్స్ ఒక దగ్గరికి మర్చి అయినప్పుడు ఆ పిక్సెల్ సైజ్ అనేది వన్ పాయింట్ సిక్స్ మైక్రాన్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే అది చాలా లార్జర్ పిక్సెల్ అనమాట సో లార్జర్ పిక్సెల్ ఉంటే మనకి ఏంటంటే అడ్వాంటేజ్ మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది వెళ్తుంది సో మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ క్యాప్చర్ అవుతుంది సో ఎప్పుడైతే మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ క్యాప్చర్ అవుతుందో అప్పుడు మనకి ఇమేజెస్ అనేవి బ్రైట్గా క్లియర్గా విత్ లెస్ నాయిస్ ఇమేజెస్ అయితే వస్తాయి ఎస్పెషల్లీ నాకు తెలిసినంతవరకు ఈ సెన్సార్ లో లైట్లో మంచిగా పర్ఫామ్ చేయగలగాలి ఎందుకంటే మనకి పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉంది మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ వస్తుంది సో మంచి బెటర్ ఇమేజెస్ అయితే డెఫినెట్గా రావాలి సో ఇదొక అడ్వాంటేజ్ అయితే మనకుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఈవెన్ వేరియస్ సాఫ్ట్వేర్ టెక్నిక్స్ యూజ్ చేసి మనమైతే ఈ ట్వల్వల్వ్ మెగాపిక్సెల్ ఫోటో ఏదైతే ఉందో దాని నుంచి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఫోటోని కూడా తీసుకురావచ్చు అనమాట సో కాకపోతే ఏంటంటే ఈ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఏదైతే త్రూ సాఫ్ట్వేర్ టెక్నిక్స్ ద్వారా వచ్చిందో అది ట్రూ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కాదు అండ్ ఏదైతే సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెన్సార్ నుంచి వచ్చే ఇమేజ్ ఉంటుందో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ దాని అంత క్లారిటీ ఇది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నిక్స్ అయితే వాడారు సో అందుకోసమే మనకి దాని అంత క్లారిటీ అయితే ఇది డెఫినెట్గా ఉండదు సో అయితే ఇక్కడ నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చింది సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెన్సార్కి అండ్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి శాంసంగ్ జిఎం వన్ సెన్సార్కి అప్పుడు ఏం చేశానంటే నేను దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సో నాకు అక్కడ తెలిసింది ఏంటంటే ఈవెన్ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెన్సార్లో కూడా మనకి క్వాడ్ బేర్ ఫిల్టరే వాడుతున్నారు సో మరి ఇక్కడ క్వాడ్ బియర్ ఫిల్టరే ఉంది అక్కడ క్వాడ్ బేర్ ఫిల్టర్ ఉంది ఉన్న డిఫరెన్స్ ఏంటండి సో అక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఏవైతే ఫోర్ పిక్సెల్స్ ఉన్నాయో ఆ ఫోర్ పిక్సెల్స్ని శాంసంగ్ జిఎం వన్ సెన్సార్ ఒక పిక్సెల్ లాగా అజ్యూమ్ చేసుకుంటుంది అది ఫోర్ పిక్సెల్స్ని ఇండివిజువల్ పిక్సెల్స్ లాగా డిటెక్ట్ చేయలేకపోతుంది కానీ సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెన్సార్ ఏదైతే ఉందో ఆ ఫోర్ పిక్సల్స్ని ఇండివిజువల్ పిక్సల్స్గా డిటెక్ట్ చేయగలుగుతుంది సో ఎన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పిక్సెల్ ఆరీఏ కన్వర్షన్ టెక్నిక్ యూజ్ చేసేసి ట్రూ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ఫోటోనైతే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెన్సార్ కూడా లో లైట్లో మంచి బెటర్ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి ట్వల్వ్ మెగాపిక్సెల్ ఫోటోనైతే ప్రొడ్యూస్ చేస్తుంది యూజింగ్ క్వాడ్ బేర్ ఫిల్టర్ సో ఇది ఒక చేంజ్ అనమాట సో అది లో లైట్లో ట్వెల్వ్ మెగాపిక్సల్ ఫొటోస్ని ప్రొడ్యూస్ చేస్తుంది బట్ గుడ్ అమౌంట్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు ట్రూ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ హై రెజల్యూషన్ ఇమేజెస్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది బట్ శాంసంగ్ జిఎం వన్ సెన్సార్కున్న లిమిటేషన్ వల్ల అది ఎట్ ద మ్యాక్స్ ట్వెల్వ్ మెగాపిక్సల్ ఫోటోని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అండ్ ఈవెన్ శాంసంగ్ వాళ్ళ సెన్సార్ స్పెసిఫికేషన్స్ చూసాను నేను అక్కడ కూడా ఫోర్ ట్వెల్వ్ మెగాపిక్సల్ ఫోటో మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుందని అక్కడ మెన్షన్ చేశారు సో ఫైనల్గా ఇది గాయస్ ఇక్కడ మనకున్న ఫుల్ డీటెయిల్స్ అనమాట సో నేను చాలా అనాలిసిస్ చేశాను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫైనల్గా మీకు అయితే రిజల్ట్ అయితే చెప్పేశాను సో నాకు తెలిసినంత వరకు మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అండ్ ఫైనల్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాను రెడ్మీ నోట్ సెవెన్లో ఉన్న కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సెన్సారా కాదా అంటే డెఫినెట్గా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ సెన్సారే బట్ అది నెగిటివ్గా ట్వెల్వ్ మెగాపిక్సల్ ఫోటో మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది సో మీరేమనుకుంటున్నారు రెడ్మీ అడ్వర్టైజ్ చేసేటప్పుడు అది ట్వెల్వ్ మెగాపిక్సల్ సెన్సార్ అని అడ్వర్టైజ్ చేయాల్సిందా లేకపోతే అసలు శాంసంగ్ సెన్సార్ బదులు ఎఫెక్టివ్గా వేరే ట్వల్వ్ మెగాపిక్సల్ సెన్సార్నే పెట్టుంటే బాగుండేదా మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో గైస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వన్ బాయ్ బాయ్